హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ ఓలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో కలకంద్ రెసిపీని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. కేవలం పాలు పంచదార ఉంటే ఈ స్వీట్ని ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ మనకి ఏ అకేషన్ ఉన్నా కూడా కంపల్సరీగా స్వీట్ అయితే తింటాం కదా, ఒకసారి విధంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మీరు ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్పై ఒక మందపాటి ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసి హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు పాలు యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ చిక్కగా ఉన్న పాలు లీటర్నర తీసుకున్నాను. నేను కంప్లీట్గా బాటిల్తో వేసేస్తున్నానండి, అందుకే మీకు కొలిచి చూపించలేదు. 3/4 లీటర్ పాలు తీసుకున్నాను. ఇప్పుడు పాలు అడగంటకుండా పైనుంచి బాగా కలుపుకోవాలి. మనం ముందుగా వాటర్ వేసి మరిగించుకున్నాం కాబట్టి పాలు అయితే అడగంటకుండా ఉంటాయండి, అందుకోసమే వాటర్ వేసుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకుంటే ఒక 2-3 నిమిషాలకి పాలపైన మేగడి విధంగా వస్తుంది. ఆ మేగడిని సపరేట్ అయిపోకుండా పాలల్లో కలుపుకుంటూ అండ్ అంచుల వంట కూడా మేగరు లేకుండా కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలి. ముందుగా ఒక 20 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ మరిగించుకుంటే మనకి ఈ విధంగా కాస్త దగ్గర పడిపోతాయండి, పాలన్నీ కూడా బాగా మరుగుతాయి. మనం కలుపుకుంటూ ఉంటే కనుక మేగడ సపరేట్ అవ్వకుండా అలా మరుగుతూ ఉంటుంది పాలల్లో కలిసి. ఈ విధంగా హై ఫ్లేమ్లో ఉంచుకుని పాలను మరిగించుకుంటే చాలా త్వరగా దగ్గరకు అవుతాయండి, కానీ కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఒక 25 మినిట్స్కి పాలన్నీ కూడా విధంగా మరిగి మనకి లైట్గా కలకందికి కోవలా వస్తుంది కదా, చిన్న చిన్న రవ్వలాగా అలా రావడం స్టార్ట్ అవుతుంది. అయితే మనకి ఇంకొంచెం ఎక్కువగా కావాలంటే కనుక ఇందులో ఒక 1/4 చుక్క వరకు నిమ్మరసం పిండుకోవాలి. నాకు ఆల్రెడీ ముందుగానే వచ్చింది కాబట్టి నేనైతే కొద్దిగా ఒక 2 చుక్కల వరకు వేసుకున్నాను అంతే అండి. వేసుకుని విధంగా కలుపుకుంటే ఇంకా బాగా విరిగి అంటే పన్నీర్ లాగా రెడీ అవుతుంది అనమాట. చూసారు కదా ఇలా. ఇప్పుడు ఇందులోనే 1/4 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి. అది కూడా మొత్తం ఒకేసారి కాకుండా ముందుగా సగం వేసుకుని అది పాలల్లో బాగా కలుస్తుంది కదా, అప్పుడు కొంచెం పాలు పలచబడతాయండి. మళ్ళీ ఆ పాలన్నీ కూడా దగ్గర పడిన తర్వాత మిగతా అది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/4 లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి 1/4 లీటర్కి 1/4 కప్పు షుగర్ చొప్పున వేసుకున్నాను. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు, కానీ దీనికైతే సరిపోతుంది. సో ఆ పాలు కొంచెం దగ్గరికి మరిగిన తర్వాత మిగతా షుగర్ కూడా వేసేసుకుని మళ్ళీ ఇదే విధంగా కలుపుకొని దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈలోగా ఒక బౌల్ తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని పైన బట్టర్ పేపర్ వేసుకున్నానండి. ఆ పేపర్ కూడా నేను నెయ్యి అప్లై చేసుకున్నాను. ఇలాంటి గ్లాస్ జారే కాకుండా మూత పెట్టుకునే విధంగా ఉన్న ఏదైనా బాక్స్ కూడా తీసుకోవచ్చండి. స్టీల్ అయినా కూడా నెయ్యి అప్లై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగా మనకి ఇంకా దగ్గర పడుతూ ఉంటుంది కదా, నేను చూపిస్తున్న విధంగా బాగా మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుంటూ ఉండాలి. అంటే దగ్గర పడే కొద్దీ కూడా మనం కలపడం అయితే ఆపకూడదండి, లేదంటే అడగంట వస్తుంది అనమాట. సో ఒక 2-3 నిమిషాలకి ఈ విధంగా ఇంకా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మనం దగ్గర పడనివ్వాలండి. ఈ కలకంద్ రెసిపీ చేసుకోవడానికి మొత్తం టైం అయితే ఒక 40 మినిట్స్ అలా పడుతుంది, ఇంకొక 5 మినిట్స్ అయితే ఎక్కువే పడుతుంది అనమాట. సో ఓపిక్గా దగ్గర ఉండి కలుపుకుంటూ చేసుకుంటే చాలా బాగా వస్తుంది, ఎక్కడ కూడా మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. సో ఈ విధంగా దగ్గర పడింది చూసారా, ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఒక బౌల్కి ఘీ అప్లై చేసి ఉంచుకున్నాం కదా, అందులోకి కలకంద్ మిశ్రమం అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. చేసుకొని మరీ ఎక్కువగా కాకుండా లైట్గా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఈవెన్గా వచ్చేలాగా. ఈ విధంగా అంతా కూడా బాగా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవాలి. ఇలాంటిదే కాకుండా స్టీల్ బాక్స్ అయినా తీసుకోవచ్చు అని చెప్పాను కదా, దాన్ని కూడా మూత పెట్టేసుకోవచ్చు, లేదంటే ఏదైనా బౌల్లో వేసుకుని దానిపైన కూడా మూత పెట్టి ఉంచుకోవాలి. అయితే మూత పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే చల్లడానికి చాలా టైం పడుతుంది, అప్పటి వరకు వేడిగా ఉండడం కోసం అడుగు నుంచి ఒక క్లాత్ వేసుకున్నాను కదా, అదే విధంగా పైన అంతా కూడా కప్పేసి ఉంచుకోవాలన్నమాట. ఒక 2-3 అవర్స్ పాటు టైం పడుతుంది, మీరు ఒకసారి చెక్ చేసుకుని చూడండి, అది చల్లగా అయిపోతే కనుక అప్పుడు తీసేసుకోవచ్చు. నాకైతే 2.5 అవర్స్ అయితే కంపల్సరీగా పట్టింది. తర్వాత నేను ఆ క్లాత్ కూడా రిమూవ్ చేసేసుకుని మూత ఓపెన్ చేసుకుని చూస్తున్నానండి, ఆ పైన ఆవిరంతా కూడా చూసారు ఎలా పట్టిందో, చాలా టైం పడుతుంది చల్లారడానికి. నేను ఈ విధంగా గ్లాస్ కంటైనర్లో వేసాను కాబట్టి నాకు ఈజీగా వచ్చేస్తుందండి. ఒకవేళ మీరు స్టీల్ బాక్స్లో కనుక వేస్తే అది ఈజీగా వచ్చేస్తే పర్వాలేదు, రాకపోతే
5 to 10 seconds పాటు స్టవ్ పై పెట్టుకుని తీసుకుంటే కనుక అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు మీకు నచ్చిన విధంగా ముక్కల్లా కట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో, కావాలంటే ఇలా పెద్ద ముక్కల్లా కట్ చేసుకోవచ్చు. కానీ ఇంత పెద్దవైతే మనం తినలేమండి, మొహం వచ్చేస్తుంది అనమాట స్వీట్కి. అందుకోసం మళ్ళీ నేను చిన్నగా కట్ చేసేసుకున్నాను. చాలా చాలా బాగుందన్నమాట. షాప్లో తెచ్చుకుంటే ఎంత రుచిగా ఉంటుందో ఇంట్లో కూడా అలానే ఉంది. కాకపోతే మనం హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో మరొకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. బయటకు వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టి తెచ్చుకునే కన్నా కూడా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. సో మరి వీడియో చూసారు కదా, ఈ రెసిపీ ప్రాసెస్ మీకు నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.